కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఎమ్మెల్యే కుక్కిలిగడ్డ రక్షణ నిధి హాజరయ్యారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమం సామాన్య ప్రజలకు ఒక వరమన్నారు ఎమ్మెల్యే. ప్రజల వద్దకు పాలనతో పాటు స్పెషలిస్ట్ వైద్యుల్ని సైతం పంపిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ప్రజల కోసం నిరంతరం పరితపించే జగన్ ని ఏపీ ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని అన్నారు రక్షణ నిధి. పోగొడువంటి డాక్టర్స్, ఎందుకంటే కోల్పోయి మంచి డాక్టర్స్, పేరున్నటువంటి డాక్టర్స్ ఈ క్యాంప్ లో 500 డాక్టర్స్ ని ప్రత్యేకంగా విభాగాల వారీగా నియమించి మన ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం సేవలు అందిస్తా ఉన్న దీంట్లో దాంట్లో భాగంగానే మరి ఇక్కడ అందించే సేవలు కాకుండా ప్రత్యేకంగా మరి 15-20 రోజుల పాటు ప్రతి ఇంటికి కూడా సర్వే చేసి ఏ కుటుంబంలో ఏ ఇబ్బంది ఉంది, ఎవరికి ఏ ఇబ్బంది కూడా మరి ఆల్రెడీ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా అన్ని కూడా నమోదు చేసుకుని వాళ్ళకి ఏం కావాలో కూడా వాళ్ళు సలహాలు ఇచ్చి ఈ రోజున మరి బ్లడ్ టెస్ట్ వరకు చేయాల్సి వస్తే ఇంకా 7 రంగాల్లో కూడా చేసి వాళ్ళందరూ కూడా రకరకాల టెస్టుల ద్వారా మరి పరీక్షించే డాక్టర్స్ ఇక్కడ మన ముందే ఉన్నారు. మరి ఆ డాక్టర్ గారిని కలవాలన్నా, మనం చూపించుకోవాలన్నా చాలా అపాయింట్మెంట్ కావాలి. మరి టైం దొరకదు, ఒక రోజుల్లో కూడా పట్టుద్దు. మనం ఆ డాక్టర్ గారికి వెళ్ళాలండి. అలాంటి డాక్టర్ గారిని మన ముందుకు తీసుకొచ్చి ఇక్కడ ఈ క్యాంపు లో ఇక్కడ మన ముందు పెట్టి వాళ్ళ ద్వారా వైద్యం అందించేటువంటి మన గొప్ప మనసున్న ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారి, మన ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వాన్ని కూడా